చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని, టీడీపీ వాళ్ళు అనడం సరికాదని, అన్ని ఆధారాలతోనే సిఐడి పోలీసులు అరెస్టు చేశారని ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా అంత పెద్ద నాయకుణ్ణి అరెస్టు చేసేంత తప్పు ఏ ప్రభుత్వం చేయదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని, నిర్ధారణ అయిన తర్వాతే కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. నగర మేయర్ పొట్లూరు స్రవంతి తమ పార్టీలోకి రావడం సంతోషకరమని, ఆమె రాకని స్వాగతిస్తున్నామన్నారు. నెల్లూరులోని ఆదాల నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సక్రమం కాదు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడటం సరికాదు. అక్రమంగా అంత పెద్ద నాయకుడిని అరెస్ట్ చేయడం అనేది అలాంటి తప్పు ఏ ప్రభుత్వం కూడా చేయదు. దీనికి సఫిషియెంట్ ఆధారాలతో అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎంక్వైరీ కాదు. అంతకు ముందే జిఎస్టీ వాళ్ళు పూనాలో తనిఖీలు చేస్తుండగా ఈ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అంతా కూడా బయటపడింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విచారించి 118 కోట్లు ట్యాక్స్ కట్టకుండా ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈడీ వాళ్ళు తనిఖీ చేశారు. వాళ్ళ తనిఖీల్లో కూడా ఇది రుజువైంది. అసలు ఈ మొత్తాన్ని చూస్తే 3700 కోట్ల రూపాయలతో సీమన్స్ కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి మన ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ఆర్గనైజేషన్స్ పెట్టి దాన్ని 90% వాళ్ళు పెట్టేటట్టు, 10% మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటట్టు నిర్ణయం తీసుకున్న ఆ జీవో ద్వారా వాళ్ళు ఒక పైసా కూడా పెట్టకుండా మన 10% మాత్రం ముందుగానే రిలీజ్ చేయటం 370 కోట్లు ఎక్కడా కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని వివిధ రూపాల్లో ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి బసకి అది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అనుచరుల కంపెనీలకు రావడం కూడా ప్రూవ్ అయింది. దీని గురించి మాట్లాడకుండా అరెస్టు సరికాదు, రాత్రిళ్ళు అరెస్ట్ చేశారు, 74 ఏళ్ళ వయసు ఆయన అరెస్ట్ చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాయని అరెస్ట్ చేశారు అని చెప్పడం సబబు కాదు. ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా దానికి మేము క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చాము అంటారు. క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చినా కూడా ప్రజల సొమ్ముని దారాదత్తం చేసి దాన్ని వివిధ రూపాల్లో వెనక్కి తీసుకోవడానికి ఏ క్యాబినెట్ కూడా అధికారం లేదు. ఏదైనా అమౌంట్ విడుదల చేస్తే దానికి ఖర్చు కూడా చూపాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది పూర్తిగా ఆధారాలతో కూడిన సక్రమమైన అరెస్ట్ అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. దీన్ని ప్రజలకు కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేయర్ మా పార్టీలోకి వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. వాళ్ళు వస్తే సంతోషంగా ఆహ్వానిస్తాం. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సిసి రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.